రేపటిని గురించి దరిద్రంగా ఎందుకు ఊహించుకుంటావు? రేపటిని గురించి వికృతంగా ఎందుకు ఆలోచించుకుంటావు? రేపటిని గురించి ఎందుకు భయభ్రాంతులకు గురవుతావు? నువ్వు నన్ను నమ్ముతున్నావా? ఆ నమ్ముతున్నాను ప్రభువా. నేను నిన్న నీకు సహాయకుణ్ణి, నేడు సహాయకుణ్ణి, రేపటికి కూడా నేను సహాయకుణ్ణి కానా? నిన్న మాత్రమే నేను ఉండువాడినా, నేడు మాత్రమే ఉండువాడినా, రేపటికి ఉండనా నేను? లేదు నాయన, ఉంటావు. నేను భూమి మీద ఉండని రోజు వచ్చిద్దేమో కానీ నువ్వు ఎల్లప్పుడూ ఉండువాడవై ఉన్నావు. తెలుసు కదా నీకు. తెలిసినప్పుడు మరి రేపటిని గురించి నువ్వు ఎందుకు భయపడుతున్నావు, కలత చెందుతున్నావు, కంగారు పడుతున్నావు? దేవుడు ఏమో ప్రభువా నాకు అలా వచ్చేస్తుందంటే అది మానుకో. విశ్వాసము గలదానవై, విశ్వాసము గలవాడవై, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అంటాడు. అలా కాకుండా మనం భయపడతా ఉన్నామనుకో, ఒక రకంగా చెప్పాలంటే దేవుణ్ణి అవమానపరిచినట్టు. విశ్వాసులమై ఉండి కూడా మన రేపటిని గురించి కంగారు పడ్డాము అంటే ఒక రకంగా దేవుణ్ణి అవమానపరిచినట్టు.